ఇది ఇలా కర్ణాటక, ఇది వాళ్ళ కర్ణాటక డే 3. 8:30 అయింది నేను లేచే వరకు, అందుకని పొరడే అన్ను కాఫీ తాగి మనం బయలుదేరుతాం. చూడండి ఇక ఇదే లాస్ట్, మనం ఏ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 9:10 అట్లా అవుతుంది. మనం కొంచెం ముందరికి నచ్చుకుంటా పోతే మన బైక్ ఉంటుందా. చూడండి లగేజ్ వచ్చింది, ఒక 5-6 మినిట్స్ వాక్ ఉంటుంది. ఆ తర్వాత మనం బైక్ మొత్తం కట్టేసి ఆ నుంచి మనం మిర్జన్ ఫార్ట్ పోవాలి. మనం చాలా డైరెక్ట్ గోపవిలో కలుసుకుంటాం. మనం ఆల్మోస్ట్ రూమ్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక 10 మినిట్స్ అవుతుంది, ఇంకా 19 కిలోమీటర్స్ ఉంది మిర్జన్ ఫార్ట్. 25 మినిట్స్ చూపిస్తుంది. మిర్జన్ ఫార్ట్ కూడా లొకేషన్స్ అయితే సూపర్ ఉంటాయి గాయస్, 100% చెప్తున్నాను నేను. మనం మిర్జన్ ఫార్ట్ తర్వాత యానా కేవ్స్ పోతాము. వన్స్ మిర్జన్ ఫార్ట్ ఎక్స్ప్లోర్ చేసినాక ఏమైనా తినేసి ఇక మళ్ళీ యానా కేవ్స్ పోవాలి. ఆ మిర్జన్ ఫార్ట్ నుంచి యానా కేవ్స్ 30 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. ఇంకా మనకి 900 మీటర్స్ ఉంది. ఇదే మిర్జన్ ఫార్ట్, దీనికైతే టికెట్ అయితే ఏముండదంట. చూద్దాం, ఇదే ఎంట్రన్స్. బాగా అయితే అక్కడ పెట్టాను చూడమన్న అంకుల్ని, ఓకే అని అన్నాడు. చూడండి ఎలా ఉందా మొత్తం. అదే ఈ ఫార్ట్ మన హైదరాబాద్లో ఉంటే టికెట్ పెడుతుండే పక్క. నో టికెట్ అని అయితే చెప్పాడు అంకుల్. ఎవరన్నా ఉన్నారో లేరో తెలియదు. స్టెప్స్ చూడండి, చూడండి ఎలా మంచిగా ఉందో. పాత పడిపోయింది ఈ ఫార్ట్ అయితే. ఇది ఈ వాటర్ స్టోరేజ్ కిందికి దారి కూడా ఉంది. మనం దీనిపైన ఎక్కి సినిమాటిక్ షార్ట్స్ తీద్దాం ఒకసారి. ఒకసారి గ్రీనర్ అయితే చూడండి ఎలా ఉందో.
ఇదంతా కూలిపోయింది చూడండి. చూడండి ఎయిర్ మాత్రం మొత్తం గలీజ్ అయిపోయింది. ఇదంతా ఎంకల సైడ్ మొత్తం కూలిపోయిందే ఉంది, ఇటు పక్క అయితే మంచి ఉంది. ఇంకా మేము ఒక 2 మీటర్స్ ఉంది బయలుదేరి. ఇప్పుడైతే నేను వెళ్తున్నాను. చూడడానికి కూడా అంతేం లేదు, ఇలా మొత్తం కూలిపోయిన ఫోటే. కాకపోతే కొన్ని కొన్ని లొకేషన్స్ వస్తున్నాయి. సినిమాటిక్ షార్ట్స్ అయితే తీసాను ఆల్మోస్ట్ అన్నీ. ఇంకా ఇప్పుడు మనం యానా కేవ్స్ పోవాలి. కొంచెం అక్కడ షాప్ ఉంది, ఆ షాప్లో ఏమన్నా డ్రింక్ తాగి యానా కేవ్స్ పోదాం మనం. ఇంకా ఇవాళ యానా కేవ్స్ ఇంకా విభూది వాటర్ ఫాల్స్ అని ఒకటి ఉంది, అవి ఎక్స్ప్లోర్ చేయాలి. ఆ తర్వాత ఎంత వీలైతే అంతా ట్రావెలింగ్ చేసి ఒక 5 కి అట్లా స్టాప్ తీసుకుంటాను. ఇక రెస్ట్ తీసుకొని మార్నింగ్ మనకి ఈజీ అయిపోతుంది ఓనికి. ఫైనల్గా మీకు మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను చూడండి. NH766E అంట, మొత్తం ఘాట్ రోడే ఉంది. ఏదో ఫారెస్ట్ ఉన్నట్టు ఉంది, చూడు చెట్లు మొత్తం ఎలా వచ్చాయో. మనం ఇలానే ఒక 21 కిలోమీటర్స్ పోతే యానా కేవ్స్ వస్తుంది. డీప్ అంటే డీప్ ఫారెస్ట్ ఉంది అంతా. ఇంకా మనకు 32 మినిట్స్ చూపిస్తుంది పోనీకి. రోడ్ మాత్రం కూడా అంత బాగానే ఏం లేదు, ప్యాచ్లు ఉన్నాయి ఎక్కువ. ఇంకా డీప్ ఫారెస్ట్ ఉంది. NH760 ఏమో ఉండే కదా, ఆ నుంచి ఇక్కడ లోపలికి చూపించింది. రేసింగ్ పెట్టుకుంటున్నట్టు ఇద్దరు, అంత స్పీడ్ పోతారు. దానికన్నా ఇదైతే ఇంకా ఎక్కువ డీప్ ఉంది ఫారెస్ట్ చూడండి. సింగిల్ రోడ్ ఉంది. ఇంకా మనం 13 కిలోమీటర్స్ పోవాలి, 21 మినిట్స్ చూపిస్తుంది. లోకల్ వాళ్ళు అయితే చాలా స్పీడ్లో పోతున్నారు ఈ రోడ్ పైన. ఇదేం అడుగుదాం మనం. అయితే ఇప్పుడు ఒక 2 కిలోమీటర్స్ వాక్ చేయాలంట, చూద్దాం. కొందరైతే పోయారు ఇట్లకేనే. మొత్తం ఫారెస్టే ఉంది అంతా. ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇంకా వాటర్ తీసుకొని అయితే వెళ్తున్నాను నేను. మొత్తం చూడండి డీప్ ఫారెస్ట్ ఉంది. మనం ఇలానే నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా అయితే ఒక 5-6 మెంబర్స్ వస్తున్నారు.
చాలా అంటే చాలా గ్రీనరీ ఉంది. అట్లనే ఎక్కాలుడా మనం. చూడండి అటు ఆ పైననే ఉన్నాయి కేవ్స్ అనేటివి. మీకు అంత క్లారిటీ కనబడకపోవచ్చు. ఇక్కడ సైడ్కి ఏదో పోతుంది రివర్. చాలా సౌండ్ వస్తుంది. మంచిగా క్లారిటీ కనబడతా చూపిస్తాను. విభూతి వాటర్ ఫాల్స్కి పోవాలంటే బై వాక్ పోవాలంట 9 కిలోమీటర్స్ అంట. అది బై రోడ్ పోవాలంటే 75 కిలోమీటర్స్ అంట. 75 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వేస్ట్ అంట దూరం. అందుకనే విభూతి ఫాల్స్ కూడా ఏం పోవట్లేదు నేను. చూద్దాం ఇంకేమైనా లొకేషన్స్ ఉంటే ఆపుదాం. చూడండి వాటర్ ఎంత ఫ్రెష్ ఉన్నాయో. పక్కకైనా అయితే ఇట్లా పోతున్నాయి. విభూతి ఫాల్స్ కాదు ఇట్లనే ఉంటాయి, కాకపోతే ఎక్కువ ఉంటాయి వాటర్ ఉంటే. దానికి మించింది అయితే ఏముండదు. చూడండి మ్యాప్లో మాత్రం రోడ్ అయితే పై దాకా చూపిస్తుంది, కాకపోతే అక్కడ గ్రేట్ క్లోజ్ చేశారు. పై దాకా పోనేసి ఇంకా మస్తు ఉంటుండే, బండి వేసుకొని పోతుండే. చూడండి ఇట్లా కొండల పైనకి వాటర్ వస్తున్నాయి. వాటర్ అంతా ఇక్కడ స్టోర్ అయ్యి మళ్ళీ ఇట్లకైనంతా కిందికి పోతున్నాయి వాటర్. ఇలా మొత్తం కిందికి పోయి అక్కడ మొత్తం ఈ రోడ్ మొత్తంలో వాటరే ఉన్నాయి. చూడండి స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి. ఆల్మోస్ట్ ఒక 20 మీటర్స్ అవుతుంది ట్రిక్కింగ్ చేసి. మధ్యలో అయితే ఒక షాప్ తీసుకొని కొన్ని వాటర్ తాగి మళ్ళీ స్టార్ట్ అయినా. ఈ స్టెప్స్ ఎన్ని ఉన్నాయో ఏమో. చాలా వేడి పుడుతుంది, మొత్తం పచ్చి అయిపోయింది బాడీ అంతా. ఆల్మోస్ట్ ఎన్ని స్టెప్స్ ఉన్నాయేమో తెలియదు. చెమటలు కారిపోతున్నాయి నాకైతే. అది కూడా జిప్పుడే ఫీల్ అయిపోయింది. ఎన్ని స్టెప్స్ ఎక్కాలన్నాయేమో. ఇవే చూడండి యానాకస్ కనబడుతున్నాయి. మనం ఇలానే వెళ్ళాలి. చాలా పెద్దగా ఉన్నాయి కేవ్స్ అయితే. మొత్తం నడిచాం కదా 2 కిలోమీటర్స్ నడవాలి దీని దాకా. ఇదే మెయిన్ కేవ్స్. అక్కడ ఎంట్రన్స్ ఉన్నది. ఇది ఎంట్రన్స్. కానీ ఈ మెట్లెక్కితే అయితే దూరం తీరిపోతుంది ఒక్కొక్కరికి. 100% చెప్తున్నా. ఏ విన్నా ఒంది ఫోటో తీయమన్నాము నీ. ఇప్పుడైతే మనం యానాకేసి దాకా వచ్చేసాము. ఇంకా లోపలికి చూపిస్తాను మొత్తం. జాకెట్ అయితే తీసేసి చేతిలో పట్టుకున్నా. చాలా అంటే చాలా వేడి పుడుతుంది అందుకని. చూడండి మంకీ. మళ్ళీ ఈ స్టెప్స్ ఎక్కాలంట. మొత్తం చాలా మంకీస్ అయితే ఉన్నాయి. అందుకని ఆయన ఎవరైనా వస్తే పోదామని మనం ఈ స్టెప్స్ ద్వారానే పైకి ఎక్కాలి. చూడండి మంకీస్ ఎన్ని అనం ఉన్నాయో. ఇవే కేవ్స్ మొత్తం. చాలా అంటే చాలా హైట్ ఉన్నాయి ఇవి అయితే. మళ్ళీ ఇట్లా ఎన్ని స్టెప్స్ ఎక్కుంటా పోవాలేమో. ఇదైతే ఆగాయను ఎంకెళ్ళనే ఉంది చూడు మనకు కేవ్స్.
అటు నుంచి వెళ్ళాలి. మొత్తం జాకెట్ అయితే తిప్పి చేతిలో పట్టుకుని ఎందుకంటే చాలా స్వెట్ వస్తుంది, చాలా వేడిగా ఉంది. ఇంకా మన కేవ్స్లోకి పోయినాక చూద్దాం అంత ఎంత ఉందో. ఇంకనైతే చూస్తున్నాను, మనం ఇక వెళ్దాం. పిల్లల స్మెల్ అయితే చాలా ఎక్కువ వస్తుంది. చూడండి ఎలా ఉన్నాయో కేవ్స్ మాత్రం. వెళ్తురు కూడా చాలా ఎక్కువ వస్తుంది, చాలా ఇటుడు ఉన్నాయి ఈ కేవ్స్ చూడండి. ఇలా కూర్చోనికే ఇట్లున్నాయి మొత్తం. ఇవి ఎంత దూరం ఉన్నాయేమో చూద్దాం పోయి. వెళ్తురు అయితే చాలా వస్తుంది ఇక్కడ. ఇక్కడ దారి ఉంది దేనికో. ఓన్లీ ఒక్కరు అట్టే అంత దారే ఉంది ఇక్కడ. మనం పోయి చూద్దాం. ఇక్కడ మొత్తం కిందికి ఉన్నట్టుంది ఏందో. ఇక్కడ కూడా ఇంకో దారి ఉంది. ఇక్కడ అయితే కిందికి ఉంది మొత్తం ఏందో. ఇది ఏం దాకా తీసుకోతుంది ఏం. ఇప్పుడైతే ఇక్కడ కిందికి అవుతుంది దారి పోతున్నాను. ఇంకా ఉన్నారు ఒక 5 మెంబర్స్ అట్లా ఉన్నారు ఇంకా మాత్రం. ఈ మొత్తం డీప్ ఫారెస్ట్ ఉంది, అంతా కిందికి తీసుకోవచ్చుంది ఇక్కడ. చూడండి మెట్లు ఇలా ఉన్నాయి మొత్తం. ఇట్లా పైనకి వచ్చాను, ఇక్కడ కింద ఏముంటుందేమో మొత్తం. కిందికైతే తీసుకోబోతుంది దారి. చూడండి కేవ్స్ కూడా. ఇది ఇంకా ఇంకెంత కిందికి ఉందేమో. ఇది అక్కడ అనబడుతుందా? అది వేరే కేవ్. ఇది దీనికి ఇదే కానీ సపరేట్గా ఉంది. అది నాకు తెలిసేది కిందకి తీసుకోతా అనుకుంటా దారి. ఆల్మోస్ట్ చాలా దూరమే వచ్చాను కిందికి మాత్రం. నేను ఈ దారి ఎక్కడికి ఉన్నా అస్సలు తెలియట్లేదు. ఇటు నుంచి ఎగ్జిట్ ఉంది యాక్చువల్గా. ఇది మొత్తం తిరిగి మళ్ళీ ఆడెక్తే మనం ఈ స్టెప్స్ అన్నీ ఎక్కి అక్కడ పైనకి వెళ్ళాలి. మొత్తం గుట్టనే ఉంటుంది, అంతా ఎక్కాలి. గ్రీనర్ అయితే చాలా అంటే చాలా మంచిగా ఉంది చూడండి. మొత్తం అడవిలో కేవ్స్ మొత్తం పైన చాలా షార్ప్గా ఉన్నాయి చూడండి.
జూమ్ చేశాను ఒకసారి, చూడండి ఎట్లా షార్ప్ ఉన్నాయో. ఇది టోటల్ వ్యూ మొత్తం కేవ్ ఇది. మనం మీ కేవ్ అంతా నడుచుకుంటూ మళ్ళీ స్టెప్స్ పైనకి వచ్చాము. మళ్ళీ ఈ స్టెప్స్ ఎక్కుకుంటూ మళ్ళీ స్టార్టింగ్ పైన దేరుకోవాలి. ఇప్పుడైతే యానా కేవ్స్ మొత్తం అయిపోయింది, ఎక్స్ప్లోర్ మొత్తం చేశాము. ఎవరికైనా ఫుల్లీ అడ్వెంచర్ కావాలంటే గోకర్ణ వచ్చిన వాళ్ళు యానా కేవ్స్ తప్పక విజిట్ కండి, చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే ఇక్కడ నుంచి వెళ్దాము. నెక్స్ట్ షాప్ అనేది అది విభూతి వాటర్ ఫాల్స్ చూద్దామనుకున్నాను, 70 కిలోమీటర్స్ అంటే నుంచి. అయినా ఇప్పుడు అంత హెవీగా ఏముండదు, చూద్దాం ఇంకా ఏమైనా ప్లేసెస్ ఉంటే చూసుకొని రేపు మనం ఇంటికి వెళ్ళిపోతాం. ఘాట్ సెక్షన్ అంతా కంప్లీట్ చేసాము. పోయితే పెళ్ళాన మొత్తం ఘాట్ రోడ్డే చూపించాను కదా, అందుకని ఏం బ్లాగ్ చేయలేదు. ఈ నుంచి ఇప్పుడు 118 అవుతుంది, ఒక 300 కిలోమీటర్స్ ఇవాళ ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నా. సాయంత్రం 5 లోపు ఎంత అయితే అంత, ఇక రేపు మార్నింగ్ లేచి మనం ఫ్రెష్గా వెళ్ళిపోవచ్చు. చూద్దాం ఇవాళ ఏం దాకా పోతే అందాక. ఇక నెక్స్ట్ మళ్ళా ఎన్నో స్టే తీసుకొని నెక్స్ట్ డే మళ్ళీ కంటిన్యూ చేయాలి రైడు. ఇదంతా గంగవల్లి రివర్, ఇది చూడండి ఎలా ఉందో. అక్కడ చాలామంది బోటింగ్ కూడా చేస్తున్నారు, అంటే ఫిషెస్ కోసం ఏమో. చూడండి అంతా లోకల్ వారే ఉన్నారు అక్కడ. రివర్ అయితే చాలా పెద్దగా ఉంది ఇది. చూడండి ఇక్కడ ఇది ఇంకా స్టార్ట్ కాలే బోటు, చాలా పడక అయితే ఉష్క లోడ్ చేస్తున్నారు ఇక్కడ మొత్తం. ఇది మొత్తం ఫారెస్ట్ లెక్కనే తీసుకోపోతుంది, ఎక్కడ తీసుకోతుంది ఏమో రోడ్. ఇందాకనే మనం ఫ్రైడ్ రైస్ తిన్నాం కదా, అదైతే చాలా మంచి ఉంది టేస్ట్. అది మష్రూమ్ ఫ్రైడ్ రైస్ 140 రూపాయలు తీసుకున్నారు. ఇవి బాస్మతి తోన్ రైస్ ఉంది అందుకనే చాలా మంచి ఉంది టేస్ట్ కూడా, అయితే చాలా మంచి ఉంది. మనం ఇప్పుడు హంపి పోతున్నాము. హంపి ఇంకా 197 or 198 కిలోమీటర్స్ ఉంది. మనం హంపి పోయి నైట్ స్టే చేసి పొద్దుగాల హంపి చూసుకొని ఇక రేపు అయితే హైదరాబాద్కి చేరుకోవాలి ఇంటికి. ఇవాళ ఎట్లానో 600 కిలోమీటర్ ట్రావెల్ చేయలేము మనం, ఎందుకంటే 3 అవుతుంది. ఇక ఈ నుంచి హైదరాబాద్ ఒక 550 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది, మా నైట్ అవుతుంది. నైట్ జర్నీ ఎందుకైనా మంచిది కాదని హంపిలో స్టాప్ పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఫ్యూయల్ ఫిల్ చేయించాను చూడండి, ఫుల్ ట్యాంక్ 750 రూపీస్ పట్టింది. ఇక్కడ 101 రూపీస్ కదా, అయితే 7.40 లీటర్స్ ఏమో పట్టింది అంతే. ఇంకా మనకు 174 కిలోమీటర్స్ ఉంది మన డెస్టినేషన్ వచ్చేసి. ఈయన వచ్చింది అలాగో రూట్, ఇది అలాగో రూట్ మొత్తము. ఇది నల్లవాడి టోల్ ప్లాజా అంటా.
ఇంకాకు ఇంతకు మనకు 139 కిలోమీటర్స్ ఉంది, ఇంకా 2 hours 47 minutes వేస్తుంది. మనము 7:30 పెడుతుంది మనకు ఎగ్జాక్ట్ టైము, 7:00 రీచ్ అవుతామని అనుకుంటున్నాను నేనైతే. ఇవాళ ట్రైన్లో ఇది 2nd టోల్ ప్లాజా, ఇది అల్లిగూడి టోల్ ప్లాజా అని అంట. ఇది మనకి ఇంకా 8 కిలోమీటర్స్ అవుతుంది, ఇప్పుడు ప్రజెంట్ 5:38 అవుతుంది టైం, ఇంకా 1 hour 46 minutes అవుతుంది అంట పోనీకే. చూద్దాం ఇంకా ఇంకెంతసేపు. అవేస్ మాత్రం చాలా అంటే చాలా ఫ్రీగా ఉన్నాయి, 57 కిలోమీటర్స్ పోవాలి. ట్రైన్ చూడండి, లోడ ట్రైన్ ఉంది, అలా ఏమో గూడ్స్ ఉన్నాయి, అలా కొంచెం పోతుంది. మనం అయితే ఇంకా 57 కిలోమీటర్స్ పోవాలి. టైం 5:57 తీసు, ఇదే మన త్రాల్ టోల్ గేట్. ఇది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అంట, నీ పేరంటూ ఏం లేదు కానీ. ఇంకా మనకు 26 కిలోమీటర్స్ ఉంది, 50 మినిట్స్ వేస్తుంది. మళ్ళీ ఆడుకున్నాక రూమ్స్ చూసుకోవాలి, కొంచెం కథకథనే ఉంది ఇవాళ మాత్రం. మాకు ఎన్ఎస్ 67 నుంచి ఇక్కడ అయితే చూపిస్తుంది, రైట్కి పోవాలంట. ఇది మంట వాటర్ ఉన్నాయి ఇక్కడ. మధ్యలో నన్ను అడుగుతాను, ఇలా అడుగుతాం. హంపి, హంపి స్టేట్, స్టేట్ ఏనంట హంపి. ఇక్కడ సైడ్కి ఒక రివర్ ఉంది, ఆ రివర్ నుంచి ఇక్కడ వాటర్ తీసుకుంటారు అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు. ఇంకా 18 కిలోమీటర్స్ ఉంది, కొంచెం దూరం వరకే మంచిగా ఉంది. ఇక కొంచెం దూరం కొంచెం పోతే ఒక బైపాస్ వస్తా అంట, ఆ నుంచి పోవాలంట. ఇప్పటిదాకా ఒక ఆయన అడిగాను, చూసుకొని పోవాలి ఎంతకైనా మంచిది. ఇంకా 16 కిలోమీటర్స్ అవుతుంది హంపీకి. మొత్తం రోడ్ అంతా ఇదే ఉంది, సైడ్కి కాల్వ. వస్తుంది హంపి అయితే. ఏమన్నా స్టేస్ ఉంటే మంచి ఆడ, లేకుంటే బిస్కెట్ అయిపోతాం మొత్తం. ఇక్కడ ఇది హనుమంది ఉంది, ఇప్పుడైతే రూమ్ తీసుకున్నాను హంపీకి వచ్చి. ఇప్పుడు 7 అవుతుంది, మనం ఇంకేమన్నా కొంచెం తినేసి ఈ రూమ్ నేను పండుకుంటాను. చూడండి రూమ్ మొత్తం 2 బెడ్స్ ఉన్నాయి, లగేజ్ మొత్తం ఇక్కడ ఉంది.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.